చాలా దూరంగా ఒక దేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు కేవల్హాటి. ఆ గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు. ఆయన పేరే కానాయ్. కానాయ్ ఒక మంచి మనిషి. కానీ ఆయన మనసెప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన వీపు మీద ఒక గోనుంది. అందువల్ల ఆయనంటే ఎవ్వరికీ నచ్చడు. కాని కానాయ్ మనిషిగా చూస్తే చాలా మంచివాడు. ఆయన అందరికీ మంచే చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు తను గ్రామంలోకి వెళ్తూ ఉంటే, ఏ కన్నయ్యా, ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే వెళ్తున్నాను రఘుతాత, ఇంట్లో కాస్త పనుంది. అయితే సరే సరే సరే, నువ్వు విషయం విన్నావా? ఏంటది? అదే, ఆ వైద్యుడి పరిస్థితి చాలా ఘోరంగా ఉందంట. అతను ప్రాణాలతో ఉండడం చాలా కష్టం అంటున్నారు. అలాగా అయితే మనం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఒక వైద్యుడిని రప్పించాల్సిందే. అవును, అది కరెక్టే. కానీ ఎవరు తీసుకొస్తారు? అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. అవును, అది కరెక్టే. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. అయితే సరే, నేనే వెళ్ళి వైద్యుడిని తీసుకొస్తాను. వెళ్తాను. వెంటనే వెళ్ళు, నువ్వే వెళ్ళు. అది కాకుండా నీకు వేరే పని లేదు కదా. వెళ్ళు వెళ్ళు, ఆలస్యం చేయకు, వెళ్ళు. సరే, నేను బయలుదేరుతాను. ఇదే విధంగా ప్రతిరోజు అందరికీ మంచి చేస్తూ ఉండేవాడు. కానీ దానికి బదులుగా తను ఏమీ ఆశించడు. అలా ఉన్నా సరే అతను ఎవ్వరికీ నచ్చడు. ప్రేమగా రెండు మాటలు కూడా మాట్లాడరు. అంతేకాకుండా ఆయన వీపు మీద ఉన్న గూనిని చూసి అందరూ హేళన చేస్తూ ఉండేవారు. అందువల్ల తను చాలా బాధపడేవాడు. చూసావా, గూను కానాయ కూర్చున్నాడు. పద పద, మనం వెళ్ళి కాసేపు తనతో ఆడుకుందాం. సరే సరే పదా. అరే హరి, ఓహో కమలేష్ కూడా కూడా ఉన్నాడా? సరే, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నాను. ఈ సమయంలో నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? అదేమీ లేదు. ఏం ఆలోచిస్తాను? సరే సరే కానాయన్న, నీకు ఒకటి అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నిన్ను అడగచ్చా? నువ్వు ఏం అడగబోతున్నావు? అదేదో అడుగు. సరే, అది మేం చేయాల్సిన పని నువ్వు చేయలేవు. అదేంటో చెప్పు. చెప్పు కానాయన్న. నువ్వు చేయగలవు, నేను చేయలేనా? ఏమై ఉంటుంది? నాకు అసలు అర్థం కావట్లేదే. నీకు ఇది కూడా తెలీదా? వెళ్ళికి ఇలా పడుకోవడం అన్నమాట. అలా మేము పడుకోగలం, నువ్వు పడుకోలేవు కదా. పాపం, నువ్వు మాలాగా వెళ్ళికిలా పడుకోలేవు కదా. మేము బయలుదేరుతాం కానయ్యా. కావాలంటే నువ్వు ప్రయత్నించి చూడు, వెళ్ళికిలా పడుకోగలవో లేదోనని. గోనికనయ్యా గోనికనయ్యా, ఇది ఎలా ఉంది? ఈయన మనలాగా వెళ్ళికిలా పడుకోలేరు, ఎందుకంటే వీపు మీద పెద్ద మోటుంది. దేవుడా, నేను ఏం తప్పు చేశానని ఇంత పెద్ద శిక్ష నాకు ఇచ్చారు. ఎవ్వరూ నా మీద ప్రేమ చూపించట్లేదు. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా జీవితాంతం నేను ఇది సహించుకొని జీవించాలా? గూనికానయ్య ఇదే విధంగా కొన్ని రోజులుగా ఇలా బాధపడుతూనే వచ్చారు. ఆయన బాధకి ఇప్పటి వరకు ఎలాంటి ముగింపు రాలేదు. కానీ ఆయన దగ్గర ఒక మంచి కళ ఉంది. ఆయన తన చేతులతో మంచి అందమైన బుట్టలు అల్లుతూ ఉంటాడు. ఇంత మంచి బుట్టల్ని ఈ చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామంలో కూడా ఎవరూ ఇంత అందంగా అల్లలేరు. ఆయన బుట్టలే పట్టుకుని మార్కెట్కి అమ్మడానికి వెళితే వెంటనే ఆ బుట్టలన్నీ అమ్ముడైపోతాయి. మిగతా వ్యాపారస్తులందరూ కానయ్యను చూసి చాలా అసూయపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ల బుట్టలు అమ్ముడయ్యేవి కాదు. చూసావా చూసావా, ఆ గోనికాన్ అన్నయ్య ఈరోజు కూడా తన బుట్టలు మొత్తం అమ్మేశాడు. చూస్తానే ఉన్నాను. మనకి ఈరోజు అదృష్టం లేదు. ఉదయం నుంచి బుట్టలు పెట్టుకుని కూర్చున్నాను, ఒక్క కస్టమర్ కూడా రాలేదు.
దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించి తీరాల్సిందే. ఇలాగే కొనసాగితే మన బతుకు బస్టాండే. వాడిని ఒకరోజు బాగా ఉతి కారేయాలి. లేదు 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 లేదు, ఆ విధంగా చేయకూడదు. దానికి బదులు వాడిని మార్కెట్ లో కూర్చోనివ్వకూడదు. తర్వాత జనం వేరే మార్గం లేకుండా బుట్టలు మన దగ్గరే కొంటారు. వరేవా, చాలా మంచి విషయం చెప్పావు. ఇది మంచి ఐడియా. వాడు ప్రతిరోజు మన కళ్ళ ముందే అన్ని వస్తువులు అమ్ముకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనమేమో ఖాళీగా కూర్చొని ఈగలు దోలుకోవాల్సి వస్తోంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. వాణ్ణి ఈ మార్కెట్ లోకి మళ్ళీ రాకుండా చెయ్యాలి. ఇందువల్లే గూణికానయ్య వ్యాపారం కూడా ఆగిపోయింది. ఆయన్ని మార్కెట్లో ఎవ్వరూ కూర్చోనివ్వలేదు. బుట్టల్ని అమ్మి తను డబ్బు ఎంత సంపాదిస్తున్నాడో అది చూసి మిగతా వాళ్లు ఓర్చుకోలేకపోయారు. కాని కానయ్య ఏం చేస్తాడు? తను తయారు చేసిన బుట్టల్ని కట్టుకొని భుజానికి ఎత్తుకుని చాలా దూరంగా ఉన్న మరొక గ్రామానికి వెళ్లాడు. ఆ బుట్టల్ని అమ్మగలనన్న నమ్మకంతో వెళ్లాడు. కన్నయ్యా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అవును, నీ వీపు మీద ఇన్ని బుట్టలు పెట్టుకొని వస్తున్నావు. ఏ, ఈరోజు ఈ బుట్టలన్నీ అమ్ముడు పోలేదా? ఇప్పుడు ఏం చెప్పంటావు? నన్ను మార్కెట్లో కూర్చోనివ్వట్లేదు, తరిమేశారు. ఏంటి, తరిమేశారా? ఎందుకు? నేను మార్కెట్లోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ల బుట్టల్ని ఎవరూ కొనట్లేదంట, అందుకోసమే. ఓహో, అలాగా విషయం. చాలా రోజుల నుండి బుట్టలు అమ్ముతున్నావు, ఇప్పుడు నీ వీపులో ఉన్న గూనిని అమ్మడానికి ప్రయత్నించొచ్చు కదా. అది కూడా కొంచెం నీ బుట్టల్లాగే ఉంది. ఏంటి, నేను చెప్పేది సరేనా? సరే, వస్తాను. చాలా మంచి సంగతి, ఇప్పుడైనా వాడికి బుద్ధి రాని. ఇదే విధంగా ఒక్కొక్క వారము కానయ్య మరొక గ్రామం మార్కెట్కి వెళ్ళి తన బుట్టల్ని అమ్మడం మొదలుపెట్టాడు. కానీ దీనివల్ల ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికే తన వీపు మీద బరువైన గూనొకటుంది. అందువల్ల దూరంగా వెళ్ళడానికి చాలా కష్టపడేవాడు. కానీ తన పడ్డ కష్టం ఎప్పటికీ బయట పెట్టకుండా తన పనిని మనస్ఫూర్తిగా చేసేవాడు. ఒకరోజు బుట్టలమ్మి వస్తూ ఉంటే కానయ్యకి చాలా లేటైపోయింది. సూర్యస్తమయము అయిపోయి చీకటి పడడం మొదలుపెట్టింది. తను ఒంటరిగా నడుచుకుంటూ అడవి మార్గాన వస్తున్నాడు. అతను నడిచి నడిచి బాగా అలసిపోయాడు. ఇక అతను నడవలేకపోతున్నాడు. అప్పుడే దూరంగా ఒక పాడుబడిన బంగ్లా కనిపించింది. అది భూతాలుండే ఇల్లని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో భూతాలున్నాయి. కానీ గూన్ కానయ్య ఆ చీకట్లో నడిచి నడిచి ఆ ఇంటికి కాస్త దగ్గరగా వచ్చేశాడు. నా వల్ల కాలేదు, ఇంతకు మించి నేను నడవలేను. చాలా కష్టంగా ఉంది. కుదరదు, ఇంతకు మించి నేను నడవలేను. ఇక్కడే కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటాను. అరే, ఇది ఆ దెయ్యాల ఇల్లు కదా. ఆ, అదే. నడుచుకుంటూ నేను ఇంత దూరం వచ్చేసానా? సరేలే, ఏం జరుగుద్దో చూసుకుందాం. ఒకవేళ ఇదే నాకు మంచిదేమో. మంచిదా నాక? నేను ఏమేమి ఆలోచిస్తున్నానో చూడు. లేదు, ఆలోచించడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. అయినా నేను నడిచి నడిచి చాలా నీరసించిపోయాను. నేనేం ఆలోచిస్తున్నానంటే, కాసేపటికి ఇక్కడ అందరూ వచ్చేసారా ఇక్కడికి? సరే, పదండి, వెంటనే ప్రారంభిద్దాం. ఏం ప్రారంభిస్తావు నువ్వు చెప్పు. పాట పాడదాం, పాట. ఎందుకంటే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషంలో నేను బాగా గట్టిగా అరిచి పాడాలనుంది. అలాగా, ఈ సంతోషం ఎందుకొచ్చిందో కాస్త చెప్తావా నాకు? ఏమో నాకు తెలీదు, కానీ సంతోషంగా ఉన్నాను. కానివ్వండి, పాటని మొదలు పెడదాం. త్వరగా కానివ్వండి. ఆ సరే, సంతోషానికి కారణం తర్వాత తెలుసుకున్నా పర్వాలేదులే. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఒకటి, రెండు,
చింతపండుంది అరే విచిత్రమైన దెయ్యాలాగున్నాయి, ఎంత చక్కగా పాడుతున్నాయి. దెయ్యాల పాటలు ఇంత బాగుంటాయా ఏంటి? ఆహా, వినడానికి చెవులకి వినసొంపుగా ఉంది. కానీ వీళ్ళ పాటలో ఇంకొక లైన్ ని చేర్చుకొని ఉండొచ్చు. వీళ్ళు ఒకే లైన్ ని మాటకి పాడుతూ ఉన్నారు. అయినా సరే వినడానికి బాగానే ఉంది. ఇప్పుడు నేను పాట పాడకపోతే నాకు ప్రశాంతత ఉండదు. ఉప్పుంది చింతపండుంది, నూనుంది అన్నీ ఉంది. ఉప్పుంది చింతపండుంది, నూనుంది అన్నీ ఉంది. ఆ ఇదే లేదు, నా బుర్రలో ఇంకొక లైన్ ఉదయించింది. ఒకవేళ ఈ కొత్త లైన్ని పాటలో చేరిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఉప్పుంది చింతపండుంది, నూనుంది అన్నీ ఉంది. ఎల్లుల్లిపాయ ఉంది, పచ్చిమిరపకాయ ఉంది, అల్లం ఉంది, యాలక్కాయ ఉంది, ఉప్పుంది, నూనుంది. వినండి, మన సగం పాటని వాడు ఫినిష్ చేశాడు. ఆ వినబడుతుందా మీకు? యాలుక్కాయలున్నాయి, ఇంత అందంగా పాడుతున్న వాడు ఎవడో మనం వెంటనే వెళ్ళి చూసొద్దాం. పదండి త్వరగా, పదండి పదండి పదండి. కానాయి పాడిన పాట విన్న భూతాలన్నీ చాలా సంతోషపడ్డాయి. అవన్నీ కానాయి ముందుకు వచ్చి నిలబడ్డాయి. కానీ అప్పుడు కూడా కానయ్య తన కళ్ళు మూసుకుని సంతోషంగా పాట పాడుతూనే ఉన్నాడు. అన్ని భూతాలు తనతో పాటే కలిసి పాట పాడడం మొదలుపెట్టాయి. ఒక భూతం కానయ్య వీపు మీదున్న ఆ గూని మీద తన చేత్తో తడిమింది. ఆ భూతం చేత్తో తడమగానే వెంటనే ఆ గూని కింద పడిపోయింది. మీ అందరికీ నమస్కారములు. మీరు పాడిన పాటని విన్నాను, అది చాలా బాగుంది. అందువల్లే మీరు పాడిన పాటలో ఒక కొత్త లైన్ని జాయిన్ చేశా. నేను చేసిన తప్పుని ప్లీజ్ క్షమించండి. అయినా అంత తప్పేం చేసావురా నువ్వు? నువ్వు పాడిన పాట విని మేము చాలా సంతోషించాము. అలాగా, మీ సంతోషంలోనే నా సంతోషమూ ఉంది. మధ్యలో ఈ కానీ గీనీలు ఎందుకు? కాదు, అది అంటే నేను ఎలాగా తిన్నగా నిలబడి ఉన్నాను. నేనేమో నా వీపిలో గూని ఉన్నందువల్ల నేను ఎప్పుడు వంగే ఉంటాను. ఇప్పుడు నీ వీపు మీద గూని లేదు. నీ పాట విన్న మేము చాలా చాలా సంతోషించి దాన్ని తీసేసాం. చూసుకో, ఒకసారి చూసుకో. అవును, అరే భలే, నాకు గూని పోయింది. నాకు సంతోషంగా ఉంది తెలుసా? దాన్ని మీకు చెప్పలేకపోతున్నాను. నేను మీకు ఎలాగ కృతజ్ఞత చెప్పాలి? నీ ఒంటి మీద బట్టలు చాలా పాడైపోయాయి. నువ్వు కొత్త మనిషివి. ఇక నుండి నువ్వు గూని కన్నయ్యవి కాదు. మేము నీ బట్టలు కూడా మార్చేస్తాం. ఇదిగో. ఇప్పుడు నువ్వు నీ గ్రామానికి తిరిగి వెళ్ళిపో. ఇకపై నిన్ను ఎవ్వరు ఎగతాళి చెయ్యరు. సంతోషం, చాలా సంతోషం, సంతోషం. అందరూ కన్నయ్యను చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయారు. ఎవ్వరూ నోరు తెరవలేకపోయారు. కానయ్య అందరితో చెప్పాడు. అదేంటంటే భూతాలన్నీ వచ్చి నా గూనిని తీసేశాయని చెప్పాడు. కన్నయ్య చెప్పింది విని గ్రామ ప్రజలందరూ అతన్ని హేళన చేయడం ఆపేశారు. ఇప్పుడు అందరూ అతనికి మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ కన్నయ్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తను బుట్టల్ని అల్లుతున్నాడు, అందరికీ సహాయమూ చేస్తున్నాడు. కానయ్య ఇంకా భూతాల కదా,
చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలకి వ్యాపించాయి. ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు చూడు బాబు, ఈ గ్రామంలో కానయ్య అన్న పేరు గలవారు ఎవరైనా ఉన్నారా? తను ఎక్కడున్నాడు నువ్వు కాస్త నాకు చెప్తావా? అదే అతని గోనిని భూతాలన్నీ కలిసి నయం చేశాయి కదా. ఒకసారి అవి చెప్పిన మంత్రాన్ని నేను కూడా నేర్చుకుని వెళితే తర్వాత నా గ్రామానికి నేను వెళ్ళి నా మనవుడు మాణిక్కున్న గోని కూడా నేను సరిచేయగలను కదా. ఆ కన్నయ్య ఎవరో కాదమ్మా, నేనే. దెయ్యాలు నా గూనినే తీసేశాయి, కానీ దీనికి ఏ మంత్రాలు లేవు. ఆ దెయ్యాలు రాత్రిపూట పాటలు పాడుతున్నాయి. నేను ఆ దారిలో కూర్చొనున్నప్పుడు అవి పాడిన పాటలు విన్నాను. ఆ తర్వాత నేను వాటి పాటకి కొత్తగా ఒక లైన్ చేర్చాను. అంతే, అవి చాలా సంతోషించి నా గూనిని తీసేశాయి, కొత్త డ్రెస్సు కూడా ఇచ్చాయి. ఆ బామ్మ కానయ్య చెప్పినవన్నీ విని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఆ రోజు రాత్రే తన మనవుణ్ణి తీసుకుని ఆ భూతాలుండే ఇంటికి దగ్గరగా తీసుకుని వెళ్ళి అక్కడే వదిలి వచ్చింది. మాణిక్ వీపు మీద కూడా కానయ్యకున్నట్టు పెద్ద గూనే ఉంది. కానీ మాణిక్ మాత్రం చాలా మోసమైనవాడు. ఎవరిని చూసినా అసూయ పడుతూ ఉంటాడు. తన వల్ల గ్రామంలో వాళ్ళందరూ చాలా బాధలు పడ్డారు. మాణిక్ ఆ చీకట్లో అలా కూర్చుని భూతాల పాట కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటి తర్వాత పాట శబ్దం వినిపించింది. ఇంత చెత్తగా ఎవర్రా అక్కడ పాడుతోంది? ఏంటి రసగుల్లానా? ఆ పాట మనుషులు పాడుకునే పాట. సరిగ్గా చెప్పావు, నాకు వాంతులే వస్తున్నాయి. అయినా ఎవడు వాడు మన పాటలోని పదాలన్నిటినీ మార్చి చెత్త చెత్త పదాలు వేసి పాడుతోంది? ఎవడో చూద్దాం, పదండి త్వరగా పదండి. ఓహో, నువ్వేనా అంత చెత్త చెత్తగా పాడింది? అవునవును, నేనే. అది మీరు నా గూనిని సరిచేస్తే రాళ్లతో కొట్టమంటావా? రాళ్లతో? నువ్వు ఏం చేసావంటే మా పాటని చండాలంగా పాడి పాడు చేసేశావు. ఇప్పుడు మేము నీ గూనిని తీసేయాలా? ఆగు, నిన్నేం చేస్తామో చూడు. అయితే మీరు నాకు సరిచేసేస్తారు కదూ? మీరు నాకు ఏం పని చేశారు? ఇది ఇంకా పెద్దదైపోయింది. అందరూ కలిసి ఎందుకులా చేశారు? వెళ్ళవయ్యా వెళ్ళు, ఇంకా పెద్ద గూనితో ఇబ్బంది పడుతూనే ఉండు. వెళ్ళు జనానికి వెళ్ళి చెప్పు, తప్పుడు పని చేస్తే దానికి తగ్గ శిక్ష దొరుకుతుందని చెప్పు. వెళ్ళు వెళ్ళు చెప్పు. తన గ్రామ ప్రజలు తను చూసి ఏమన్నారంటే, ఏమి నాటుతామో అదే పెరుగుతుంది. మంచి పనైంది, నీలాంటి అసూయపరుడికి నీకు ఇలాగే జరగాలి.